పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ నింపేందుకు హైకమాండ్ ను కూడా రంగంలోకి దించాలని అనుకుంటున్నారు. దళిత గిరిజన దండోరా సభను ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహిస్తున్న రేవంత్ వచ్చే నెల 17వ తేదీన వరంగల్లో సభను ఖరారు చేశారు. ఆ సభకు రాహుల్ గాంధీ వచ్చేలా ఒప్పించారు. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిఖం ఠాగూర్ కూడా ధృవీకరించారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తారని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హడావుడి ప్రారంభమైంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉండే ఆదరణను మరింత పెంచుకునేందుకు రేవంత్ వ్యూహం పన్నే అవకాశముంది. ఉప ఎన్నికలు ఎంత వాయిదా పడితే కేసీఆర్ కు దళిత వర్గాల నుంచి అంతగా ఒత్తిడి వస్తుందనే రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. వచ్చే నెల 17వ తేదీలోపు హుజూరాబాద్ లో పూర్తి స్థాయిలో పథకం అమలు చేయకపోతే ఈ అంశాన్ని కూడా రాహుల్ గాంధీ సభలో ప్రత్యేకంగా హైలైట్ చేసి కేసీఆర్ మోసం చేశారని ప్రకటించారని భావిస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు సహకరించకపోయినా రేవంత్ రెడ్డి కలిసి వచ్చే వారితో పోరాటం చేస్తున్నారు. కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు కూడా ఇంకా రేవంత్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపలేదు. రాహుల్ గాంధీ వరంగల్ దళిత గిరిజన దండోరాకు హాజరైతే వారంతా ఖచ్చితంగా రావాల్సింటుంది. అప్పుడు కోమటిరెడ్డి, రేవంత్ ఒకే వేదిక మీద కనిపిస్తారు. అది శ్రేణుల్లో మరింత జోష్ నింపుతుంది. అంతకంటే ముందే కోమటిరెడ్డితో కలిసి మాట్లాడాలని రేవంత్ భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పట్టింపులకు పోకూడదని కోమటిరెడ్డి కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.